వ్యవస్థలను విమర్శించడం, దానికి ఆపాదించడం అది చాలా సులభం. బట్ ప్రాక్టికల్లీ ఫెయిల్యూర్. ఇసక అనేటటువంటిది ఎవడు అధికారంలో ఉంటే వాడికి ఒక ఆదాయ వనరు. పైసా పెట్టుబడి లేకుండా సంపాదించుకునే కోట్లకి కోట్ల రూపాయల దోపిడీ. పత్రికలు టీవీలు ఏదో మనం సంరక్షకులం పరిరక్షకులం అన్నటువంటి కోణంలో రాజకీయ కోణంలో వార్తలు రాస్తాం కానీ వాస్తవంగా రాయం. నేను చాలాసార్లు చెప్పా, ఇసక నిజంగా చెయ్యాలి అంటే ప్రభుత్వాలు డంపింగ్ పాయింట్లు పెట్టేసి ఆ డంపింగ్ పాయింట్లో ఇంతని రేట్ ఫిక్స్ చేసి అంత కొనుక్కోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, మన ఇంటికి ఇప్పుడు అమెజాన్లో మనం 50 రూపాయలు, షాపింగ్ మాల్కి వెళ్తే 70 రూపాయలు, షాప్కి వెళ్తే 100 రూపాయలు ఒక వెరైటీ. అమెజాన్కి పోతే 50 రూపాయలకి వచ్చేసింది కదా, అంటే మనం తక్కువకి తీసుకుంటున్నాం కదా, అందుకనే కదా తీసుకుంటుంది. ఆన్లైన్లో ఇంటికే వచ్చేస్తుంది కదా, అట్లాగే ఇసక నువ్వు ఆన్లైన్లో బుక్ చేసుకో, నీ ఇంటి దగ్గరకు వస్తుంది ఇంత రేటు విత్ లారీ ఎక్స్పెండిచర్తో సహా. ఆ లారీలు నువ్వు పెడతావో ఎట్ట పెడతావో నీ ఇష్టం, ఎవరితో మాట్లాడుతో చెయ్యి. కానీ ఒక పద్ధతి పాడు ఏ ప్రభుత్వం దగ్గర ఉండదు, ఎందుకంటే సంపాదించుకునే దీంతోనే. కానీ వార్తలు మాత్రం జగన్ తిన్నాడు, వెంకటరెడ్డి తిన్నాడు, ఇంకోటి తిన్నాడు, వాడు తిన్నాడు, వీడు తిన్నాడు అన్నాడు. సరే, ఇంతకుముందు వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతిలో ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. 750 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం, రాష్ట్రానికి ఇచ్చామని చెప్పినటువంటిది, అందులో మినహాయింపుల పేరుతో ఇచ్చారు ఖచ్చితంగా. కానీ ప్రభుత్వానికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అదేది దాని పేరేంటి, నాడు నేడు కింద స్కూళ్లకు, లేకపోతే కనుక ఇతరత్ర వాటికి ఉచితంగా ఇసుక ఇచ్చిన మాట వాస్తవం కదా ఇందిరమ్మ ఇళ్ళకి, అదే దాని పేరేంటి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ళకి. మరి ఆ డబ్బులు ఖచ్చితంగా కట్టాలి కదా ప్రభుత్వం, కట్టకుండా ఆ డబ్బుల్ని దీంట్లోంచి మినహాయించుకుంది. ఇందులో భూతేమని ఉందా? ప్రభుత్వానికి ఫ్రీ అంటే ఇసుక అట్లా వచ్చేసి అక్కడికి రాదుగా, ఆ ఇసుక అక్కడికి ఫ్రీగా తీసుకున్నారు, దాన్ని ఒక దుర్మార్గం కింద రాక్షసత్వం కింద చూపెట్టారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఒకడు వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారస్తుడికి సరుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, దానికి ఆ సరుకు కాంట్రాక్ట్ కింద ఇంత డబ్బులు కడుతున్నాడు వాడు, వాడినే దీనికి ఫ్రీగా ఇవ్వాలయా దీనికి పెట్టు అన్నారు. ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలంది కానీ వాడిని ఫ్రీగా ఇవ్వమని చెప్పలేదుగా, వాడుకున్నటువంటి రూల్స్ ప్రకారం వాడు ఫ్రీగా ఇవ్వడగా, వాడు డబ్బులే చేయాలి కాబట్టి వాడికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఏం చెప్పారు, ఈ డబ్బులు మినహాయించుకుని అయ్యా అన్నారు, అంతే కదా, డబ్బులు మినహాయించుకుని ఇచ్చాడు. కానీ వాణ్ణి దొంగగా, దానికి సంబంధించిన అధికారులు దొంగలుగా, మొత్తం దోపిడీ దొంగల కింద చిత్రీకరించారు. ఇప్పుడేంటి రాష్ట్రం పరిస్థితి, ఇసుక ఎక్కడుంది, ఎలా ఉంది, స్టాక్ పాయింట్ల ఇసుక అంతా మాయమైపోయింది. అదే సందర్భంలో ఎక్కడికక్కడ బలవంతంగా తోగిపోతున్నారన్న ఇష్యూస్, రెండో పక్కన రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పేరుకు ఉచితం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఎంత? గతంలో వాళ్ళు డబ్బులు వసూలు చేశారు కోట్ల కోట్లని చెప్పిన దానికంటే ఎక్కువ రేటు వస్తుండే. ఏంటి పరిస్థితి? పత్రికలు మోసం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలందరినీ మోసం చేయడం సులభం, అసలు వాస్తవాలు అంటే నిజం మాట్లాడుకోవడానికి మనకి చిరాకు, నిజాన్ని అబద్ధంగా చెప్పడం చాలా సులభం. ఇప్పుడు అబద్ధాలు బట్టబయలవుతుంటే దాన్ని కవర్ చేయడానికి అధికారులను తిట్టిపోసి, లేకపోతే వైఫల్యం అని చెప్పి, వాళ్ళని వైఫల్యం అని, వీళ్ళ వైఫల్యం అని చెప్పి పత్రికలు రాసేస్తూ కవర్ చేసుకొస్తున్నటువంటి రోజులు ఇప్పుడు.